నమస్కారం. చక్కగా చాలా మంది జుట్టు ఊడిపోతుందని ఆడపిల్లలు మగపిల్లలు చాలా బాధపడుతున్నారు. ఎందుకు ఊడిపోతుంది అనేది వాళ్ళు తెలుసుకోవడం లేదు. అవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఊడిపోయేదానికి ఆపడానికి ఉల్లి జుట్టు పోకుండా ఉల్లి జుట్టు ఉండడానికి జుట్టు పెరగడానికి ఒక మూలిక చూపిస్తాను చూడండి. ఆ మూలిక ఇప్పుడు ఈ చలికాలమే అది కూడా పుట్టేది ఎండకాలం దొరకదు. దాని ఆ చెట్టుని కప్పల మీదనే పారుకుంటుంది. ఆ కప్పల మీద పారుకునే చెట్టుని ఆకులు ఏర్లు తీగ అన్ని సమూలంగా తనతన ముక్కలు నరికి నీడలు ఆరబెట్టుకొని చిన్నపిల్లలకైతే చెంచకాడ, పదేళ్ల పిల్లలతో వాళ్ళ చిన్నపిల్లలు కాదు పదేళ్ల పిల్లలకైతే చెంచకాడ, పెద్దోళ్ళకైతే ఒక చెంచా, పూర్వ ఎంటికలు చాలా వీకుంటే రెండు చెంచాలు తీసుకోవాలి. ఇది ఏంతో తీసుకోవాలి? పాలతో తీసుకోవాలి. తీసుకుంటే జుట్టు ఊడిపోయేది బంద్ అయిపోతుంది. ఎందుకంటే పుట్టినప్పుడు ఉండే జుట్టు 40 ఏళ్ళ వరకు 30 ఏళ్ళ వరకు బాగుంటుంది. 30 తర్వాత 40 తర్వాత జుట్టు పోతుంది. వాళ్ళు తీసుకున్న ఒకటే తీసుకపోయిన ఒకటే. వయసులో ఉండేప్పుడు ఎవరైనా పిల్లలు ఏమైనా ఎటుకలు చూస్తారు, ఎవరైనా అబ్బాయి చూసినా ఎటుకలు చూస్తారు. అందుకోసం ఈ చెట్లు ఈ గుణాలు ఉన్నాయి. మా పెద్దలు తరతరాలు చేశారు, వాళ్ళు వాడారు, వాళ్ళు చూశారు కాబట్టి వాళ్ళు చెప్పినారు. బాబు మనం చెప్పారు, మీరు కూడా మీకు చెప్తున్నారు. ఈ చెట్టు పేరు కడిసే చెట్టు అంటారు. కడిసే ఆకు అంటారు తీగ. కడిసే చెట్టు తీగ అంటారు. చాలా పెద్దగా పోతుంది తీగ, చాలా పెద్ద తీగ పోతుంది ఈ చెట్టులో. మన పెద్దలు మా గుణాలు. ఈ చెట్టు ఆకు కాయలు, ఆకు కాయలు తీగ ఇవన్నీ శుభ్రంగా సన్న సన్న ముక్కలు నరికి ఆ ముక్కల్ని నీళ్ళు ఆరేసి తయారు చేసుకుంటారు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఆకుని కూడా మొత్తం నరికి మధ్య నూరి ఒక సారాయి లెక్క బట్టి పెట్టి ఆ బట్టి నుండి ఈ రసం తీసుకుంటాం. ఆవిరి నీళ్లు తీసుకుంటాం. నీళ్లు తీసుకుంటే ముందు జాగ్రత్త కోసం కుదురులకు చాలా పెద్ద బలం. ఎంటకలకి ఎంటకలు ఊడిపోకుండా చాలా పెద్ద బలం. ఎందుకంటే మనం రకరకాల తిండి తింటాం, జుట్టు ఊడిపోతుంటుంది, చాలా మంది బాధపడుతుంటారు. అన్ని రకాల మందులు వాడినా జుట్టు మలసదు. ఉన్న జుట్టు పోయిన తర్వాత కొత్త జుట్టు రమ్మంటే రాదు. ఉన్న జుట్టు పోకుండా ఆడపిల్లలు కానీ మొగోళ్ళు కానీ చిన్నోళ్ళు కానీ మన బాడీకి పట్టలేంత అవసరమో మన తలకి ఎంటికలంత అవసరం. మన తలకి ఎంటికలంత అవసరం కాబట్టి ఎంటికలు లేకపోతే అంధవిహారంగా ఉంటాం కాబట్టి అందుకోసం మా పెద్దలు పూర్వీకుల కాలం మా పెద్దలు దీన్ని ఈ పొడి చేసుకొని పొద్దున పూట ఒక చెంచా, సాయంత్రం ఒక చెంచా. పెద్దోళ్ళు చిన్నపిల్లలైతే 15 పిల్లలకి ఇవ్వచ్చు. 15 పిల్లలకి చెంచా కారుతో ఒక కాడ. ఇది చిన్నపిల్లల నుండి 15 పిల్లల నుండి 40 ఏళ్ళ వరకు వాడుకోవచ్చు. ఆ తర్వాత ముసలిళ్ళకు ఉన్నా ఊడిపోయినా లేకున్నా అభ్యంతరం లేదు. అయినా ముసలిమైనా వదలనైనా నీకెందుకు అవసరంరా, ఉంటే ఉండే పోతే పోయినాయి, ఏదో కాలు దగ్గరకు వచ్చినాయి, కాలం దగ్గరకు వచ్చింది, నీకు అవసరం లేదు అనుకుంటారు కాబట్టి పెద్దలు. ఇది పెళ్ళయ్యే పిల్లలు కానీ ముసలిళ్ళు కానీ మామూలుగా మధ్యవర్తి 50 ఏళ్ళు వయసులు కానీ ఈ తీగ పేరు కడిచ తీగ అంటారు. కడిచ తీగ అంటారు. కడిచ తీగ అనేది ఎంటికల కోసం ఊడిపోకుండా ముందు జాగ్రత్త కోసం మీకు వాడుకోవడానికి మా పెద్దలు తరతరాలు వాడేది. అందుకోసం మేము మనస్ఫూర్తిగా ఈ తీగలు ఎన్ని గుణాలు ఉంటాయి, ఈ ఆకులు ఎట్టుంటాయి, ఈ తీగ ఎట్టుంటుంది, జుట్టు బాగా పెరుగుతుంది, దీన్ని పాలనలో తీసుకోవాలి. చిన్నపిల్లలైతే చెంచకాడ, పెద్దోళ్ళైతే అర్ధ చెంచా, ఆడపిల్లలు తీసుకోవచ్చు, మగోళ్ళు తీసుకోవచ్చు. జుట్టు ఊడిపోయేది బంద్ అయిపోయి చక్కరంగా ఎంటికలు పెరిగి చక్కగా జుట్టు బాగుంటుందని ఇది ఒక వీడిగా చాలామందికి ముందు జాగ్రత్త కోసం ఉండాలని చేస్తున్నాను. మీరందరూ ఈ పౌడర్ మా కాడ దొరుకుతుంది, గుర్తుపడితే మీరు చేసుకోవచ్చు. చేసుకొని పాలల్లో వాడితే చాలా మంచిది. మీరు చేసుకోలేకపోతే కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది, హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది. ఈ సూర్యం మా కాడ దొరుకుతుందని మరొకసారి మా తయారు చేసిన పూలు తీసుకొని మీకు అందజేస్తామని చిన్న పెద్ద గురువు దైవం డాక్టర్లు వైద్యులు మా పెద్దలు సాక్షిగా ఇది నిజమే చెప్తున్నా. ఇది అబద్ధం కాదు. ఏదో ఒక తీగ పట్టుకొని ఏదో ఒక మాట చెప్తున్నాను. దీని పేరు కడిచ తీగ అంటారు. జుట్టు ఊడిపోకుండా పూర్వీకుల కాలంలో ఇది ఉపయోగించుకునేరనేది మీకందరూ తెలపరుచుకుంటూ నమస్కారం పెడుతున్నాను. అందుకోసం ఈ చెట్లు అన్నీ చేసుకునే విధానాలన్నీ చెప్పాను. ఎట్టెట్టే చేసుకోవాలో ఏం కథ అనేది, ఎట్టెట్టే వాడాలనే విధానాలు కూడా చెప్పాను. పత్తే విధానాలు అంటే ఆయుర్వేదానికి పత్తే ఉందంటే ఏడుంటే వేడి వస్తువులు తక్కువ చేసుకొని వాడుకుంటే మంచిది. ఒకవేళ కూలుంటే చల్ల వస్తువులు తక్కువ చేసుకొని వాడేది మంచిది. ఆ తర్వాత వాతం పిత్తం కఫం అంటారు. దీన్ని బట్టి మనము ఒకవేళ బాలింతలు పత్యం ఉండాలంటే బాలింతలు కూడా కరెక్ట్గా పత్యం అంటే కొన్ని వాతం వస్తువులు కొన్ని వేడి వస్తువులు వాడకుండా
శుభ్రంగా చేసుకోవాలి. కంటి జబ్బులకైనా కానీ అన్నిటికీ మూడు రకాల పథ్యం ఉంటుంది. వేడి ఉన్నోళ్ళు వేడి వస్తువులు చూసుకొని వాడుకోవాలి, కూలున్నోళ్ళు చల్ల వస్తువులు చూసుకొని వాడుకోవాలి, కఫం ఉన్నోళ్ళు వాత వస్తువులు చూసుకొని వాడుకోవాలి. అందుకోసం అవన్నీ వివరంగా మనం చెప్పకూడదు. దేవుడు అందరూ మనం వ్యాపారం చేసుకొని బతుకుతాం, ప్రతి ఒక్కరికి ఒక వ్యాపారం ఉంటుంది. అందరూ బాగుండాలి, అందరూ బాగుపడాలి. నేను పెద్ద నువ్వు పెద్ద అని ఎంచుకోకూడదు, నీదిట్ట నాదిట్టని చెప్పుకోకూడదు. కాబట్టి మానవులు అంటే రెండు కులాలు, ఆడికులం మగ కులం. కాబట్టి ఈ వివరంగా ఈ చేసుకునే విధానం చెప్పాను, పత్తే విధానం చెప్పాను, వాడే విధానం చెప్పాను. చక్కగా మనము వారం రోజులు ఎటువంటి మందైనా నా కాడికొచ్చే ఏ జబ్బన్న కానీ ఒక వారం మందు పిరిగిస్తాను. ఆ మందులో మీకు ఏమైనా గుణం కనపడి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుంటే మీరు వారం ఆడిన తర్వాత మీకు నచ్చితే నన్ను తయారు చేసిన ఖర్చు కోసం మీరు ఇచ్చి మందు తీసుకుపోయి మీరు వాడుకోవచ్చు. లేదు మేము నేర్చుకుంటాము, ఆ మందు మాకు నేర్పిస్తామంటే నేను నేర్పిస్తాను, నేర్పించినాక మీరు ఏమని ఇచ్చే చేయి చాపుతాను. అందుకోసం ఈ వైద్యం అనేది ప్రతి మానవుడికి అవసరం. కాబట్టి ఆయుర్వేదం చెంచుగిర్జన మూలిక వైద్యం, అందరికీ ఉపయోగపడాలి కాబట్టి మనస్ఫూర్తిగా ఈ వైద్యానికి అన్ని చెట్లు చెప్పాను, అన్ని వైద్యం చెప్పాను, వాడుకునే విధానం చెప్పాను, పత్తే విధానం చెప్పాను. హైదరాబాద్లో ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నెంబర్ ఉంటుంది. కర్నూలుకి వచ్చిన వాళ్ళ కాటికైతే నా ఇంటి కాటికి వచ్చే వారం మందు పెరిగిస్తాను. మీరు ఎక్కడో ఉండి మాకు మందు పంపిస్తామంటే ఆ బస్సు ఛార్జ్ ఉంటుంది, కొరియర్ ఛార్జ్ ఉంటుంది, కాబట్టి అది మీరే భరాయించుకోవాలి. అందుకోసం ఈ వైద్యం అందరూ నేర్చుకొని వాడుకొని ఆరోగ్యంగా పెద్దలు నూరేళ్ళు బతికారు, మనం కూడా నూరేళ్ళు బతకాలని అందరికి మనస్ఫూర్తి నమస్కారం చేస్తున్నాను. ఆయుర్వేద గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మీ వివరాలు మాకు మెయిల్ ద్వారా పంపండి. మా మెయిల్ ఐడి wahinimedia@gmail.com. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.